ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ రూల్స్ వచ్చేశాయి. అన్ని జట్లు ఇప్పటికే తమ ప్లేయర్స్ ను రిటైన్ చేసుకోవడానికి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గురు కీ ప్లేయర్లను రిటైన్ చేసుకునే ఆలోచనలు అయితే ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీని మొదర్ ప్లేయర్ గా 18 కోట్లకు రిటైన్ చేస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు. రజిత్ పట్టదార్ కూడా ఈ జట్టుతోనే కొనసాగుతాడు. అతను గత 3 సీజన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు కీ ఆటగాడిగా అయితే మారాడు. పట్టిదార్ ను 14 కోట్లకు రిటైన్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక 3 ప్లేయర్ గా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ పేరు అయితే వినిపిస్తుంది. అతని పవర్ హిట్టింగ్, స్పిన్ బౌలింగ్ ఆర్సీబీకి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జాక్స్ ను 11 కోట్లకు రిటైన్ చేయనున్నారు. ఇది మాత్రమే కాదు, యష్ దయాల్ ను కూడా 4 క్రోర్స్ కి అన్క్యాపిటల్ ప్లేయర్ గా తీసుకునే ఆలోచనలు అయితే ఉంది. అతను 2024 సీజన్ లో అవుట్ స్టాండింగ్స్ గా రాణించాడు కాబట్టి ఈసారి కూడా కొనసాగించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కెప్టెన్ డూప్లెసిస్ కి మాత్రం ఈసారి డిసప్పాయింట్మెంట్ తప్పదని కనిపిస్తుంది. కాబట్టి అతని రిటర్న్ పై అన్సర్టనిటీ అయితే ఉంది. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా జట్టును వదిలేనున్నారు. వీరిద్దరూ జట్టుతో ఉండడం కష్టమే. ఇక దినేష్ కార్తిక్ 2024 సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక 2023 మినీ యాక్షన్ లో 11 కోట్లకు తీసుకున్న అల్జరీ జోసెఫ్ ట్రేడింగ్ ద్వారా 17 కోట్లకు దక్కించుకున్న కెమెరన్ గ్రీన్ వేలంలోకి రానున్నారని చెబుతున్నారు. కానీ ఈ హ్యూజ్ అమౌంట్ కి వీరిని కొనసాగించడం ఆర్సీబీకి కష్టమే. ఇప్పటి వరకు 17 సీజన్ లో టైటిల్ గెలవకపోవడంతో 2025 కోసం బెంగళూరు కొత్త ప్లాన్స్ తో సిద్ధమవుతుంది.